బావా 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 మన బస్ గంటా తలగిందులైపోయింది ఆ బస్ గాడు డిఏజన్ కూడా చంపేశాడు నెక్స్ట్ వాడు చంపే లిస్టులో నీ పేరే ఉంది నువ్వు వాడి కనిపించుకున్న ఎక్కడికైనా పారిపోవడం బెటర్ అమ్మా బావో పారిపోవడానికి నేను మామూలు శంకర్ని కాదురా సెక్షన్ శంకర్ని ఎక్స్క్యూజ్ మీ డిఏజీ గారు వచ్చారా ఈ పోలీస్ వాళ్ళకి ఫోజ్ ఎక్కువ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకా కొత్త డిఏజీ రాడే వచ్చినా ఏం చేస్తాడు కొత్తగా వచ్చాను కేస్ స్టడీ చేయాలి టైం పడుతుంది అంటాడు ఇంకా బోస్ని ఎక్కడ పట్టుకుంటాడు వాళ్ళు వాళ్ళు ఒకటి రెండు రోజులు హడావిడి చేసేసి ఫైల్ మూసేస్తారు ఇంతకు ముందున్న డిఏజీని చంపాడు ఇప్పుడు తన కూడా చంపుతాడని వచ్చేవాడికి వచ్చా కదా ఎగ్జాక్ట్లీ అందుకే ప్రెస్ మీట్కి రావటానికి కూడా భయపడుతున్నట్టున్నాడు ఏంటి మీరంతా రెడీయా డిఐజీ గారు వచ్చారా మీకు కాఫీలు టిఫిన్లు అందినాయి కదా మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి ఆయన చెప్పేది మీరు రాసేది ఏమి ఉండదు ఐ విల్ కాల్ యూ బ్యాక్ అదేంటి సార్ బోస్ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవాలి కదా ఊరుకోబాయా వీళ్ళందరూ కలిసి పేకలేంది ఈయన ఒక్కడు పేకగలుగుతాడా పై ఆఫీసర్ అంటే గౌరవమే లేదు సార్ తమరేంటి సార్ ఇక్కడ ఏంటి సార్ ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు ఎవరైనా ఆయనే మన కొత్త డిఐజీ గారు సార్ నమస్కారం సార్ మీరందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది అదే ఇక్కడ కూర్చుంటే బోస్ అంటే నాకు ఇదని ఏం పీకలేనని మాట్లాడతారా పర్వాలేదు థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇంతకీ మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు రిజైన్ ఇప్పుడు కాదు 24 గంటలు 24 అవర్స్ లో నేను బోస్ ని పట్టుకోకపోతే అప్పుడు రిజైన్ చేస్తాను ఇది మీ దగ్గర ఉంచండి వీళ్ళెవరూ పీకలేంది నేను పీకుతానంటావా థ్యాంక్ యూ జెంటిల్మెన్ చూద్దాం ఏం బిగుతాడు 100 కోట్ల రూపాయలతో పారిపోయిన ఏసీపీ బోస్ని డ్యూటీలో జాయిన్ అయ్యి 24 గంటల తిరగక ముందే అరెస్ట్ చేసిన కొత్త డిఐజీ గారు మాట్లాడుతూ సరైన ప్లానింగ్ లేకపోతే ఏది సాధ్యం కాదు అందుకే ఇంతకాలం బోస్ తప్పించుకు తిరగలిగాడు ఇలాంటి కేసులు నా సర్వీస్ లో నేను చాలా చూశాను ఆ అనుభవంతోనే వచ్చిన వన్డేలోనే అతన్ని పట్టుకోగలిగాను సార్ బోస్ గారిని ఇంటర్వ్యూ చేయొచ్చా రేపు కోర్టుకి అటెండ్ చేసేదాకా ఎవరికి చూపించడం కుదరదు మీరు వెళ్ళి ఆ బోస్ గాడి పెళ్ళాం బిడ్డలు అమ్మా బాబు ఫ్యామిలీ మొత్తాన్ని లాక్కురండి నువ్వు ఇక్కడికి రాగేసి వెళ్తున్నావు ఎవరికి ఎంతకైనా బాడీ ఉంది చెప్పురా లేదా ఈ బాడీ ఈ బాడీతో బైటింగ్ చేస్తే ఈ బాడీ దేనికని మరిగొస్తాట్రా నీకు శాఖలు కనబడతా నన్ను పెట్టే ఇది పోలీస్ స్టేషన్ మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు సార్ మిమ్మల్ని నమ్మడానికి లేదు సార్ నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో నాకు ఒక్కసారి చూపించండి సార్ చూపించను ఏం చేస్తారు మీరు ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం మా చావుకు మీరే బాధ్యులు అవుతారు ఆల్ ది బెస్ట్ వెళ్ళి కూర్చోండి కమ్ ఆన్ హలో చందు బాబు ఈ కొత్త డిఐజీ వేసిన పిచ్చి పిల్లలకి ఉదరవాడంతా వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు ఎంత చెప్పినా వినలేదు అయితే నేను చెప్పినట్టు చెయ్యి బాబాయ్ ఇమీడియట్ గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు అంతలో నేను వచ్చేస్తాను అమ్మ బోసు గారు పారిపోయారు సార్ సార్ బోసు పారిపోయాడు సార్ వాట్ నిజమా బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్ సార్ బోస్ ఫ్యామిలీ అండి ఎవరో కిడ్నాప్ చేశారు సార్
గెస్ సక్సెస్ఫుల్ గా కొంత పీక్ అన్నయ్య బైటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది ఫోర్స్ తో రెడీగా ఉండండి అలాగే అలాగే బాబా ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేసేశారంట బోసుగాడి ఏమో తప్పించుకున్నాడంట ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు మిమ్మల్ని అన్న లేపేస్తాడు మరి డబ్బుతో అదవద్దేమో ఏయ్ అరే డౌట్ క్లాస్ వెళ్ళి బాబా पुटमे ఎలా రా చెప్పేది
అన్నయ్య ఇంక మనకు లేడు ఇక రాడు అని చెప్పలేక నేను అంత నరకం అనిపించాను. కొడక నాకే తెలియని సెక్షన్లు ఉన్నాయిరా నీ దగ్గర. మన్నయ్య రక్తం మీద ఒట్టే చెప్తున్నా నా కోడక్క. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళాడు నా కోడక్క. నేను బోస్తో కలిసి నాలుగేళ్లు పనిచేశాడ్రా, అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు. ఇంత పెద్ద నింద పడ్డ బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని. రై, నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది, అందుకే ఇంత డ్రామా ఆడాను. హే చదు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు. కానిస్టేబుల్స్ రిలాక్స్ రిలాక్స్, కూర్చోండి కూర్చోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, బోస్ ఫ్రెండ్ బాగుండి అని చెప్తా. మనిషి చంపడం తెలిసేరానిక. ఇన్ని మండల ఎవరు చంపారు సార్? బోస్, ఏసీపీ బోస్. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి శవాలను పేపర్ కెక్కించండి. గో గో గో, టేక్ ది ఫోటోగ్రాఫ్స్. బాబు, గుడ్విల్ బ్యాంకులో మా బావగారు దుబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోస్ గారి పేరు మీద మీరే జనాలు పనిచేసేయండి, కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా.
చందు ఈ డ్రెస్ తో చేయలేందుంటే ఆ బాస్ పేరుతో చేస్తాం ఆ బాస్ ని అలాగే ఉండని టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ